గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ కోడేరి నారాయణరావు ఆధ్వర్యంలో యడవల్లి గ్రామంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన జాతీయ కమిషన్ సభ్యురాలు మాయా చింతమాన్ ఇవాంటే యడవల్లి భూముల విచారణ చేస్తారని తెలిపారు. ఈ భూములు సుమారు 1975వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రైతులకు ఇచ్చారని, ఈ భూములను కొంతమంది బడాబాబులు కాజేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. చివరి వరకు బాధితుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కేసు విషయంలో రాష్ట్ర కోఆపరేటివ్ కమిషనర్, జిల్లా కమిషనర్లని ఢిల్లీకి పిలిపించి విచారణ చేయించనున్నారని సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోడేరి నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు బాదల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ తాలూరు వెంకట్రావు, సంస్థ సెక్రటరీ కాశయ్య, రాష్ట్ర గిరిజన సంఘ అధ్యక్షులు బి శ్రీను నాయక్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని నియోజకవర్గంలో యడవల్లికి సంబంధించి 416 ఎకరాల భూములు దళితులకు, గిరిజనులకు సంబంధించిన భూముల విషయమై జరుగుతున్న అన్ని విషయాలు లోకల్ మీడియా కానివ్వండి, ఇక్కడ అందరికీ తెలుసు. దీని విషయంలో ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మరి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు పోరాటం చేస్తూ ఉన్నాయి గత 2-3 సంవత్సరాల నుంచి. దీని గురించి మేము కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. ఇటీవల కాలంలో దీని గురించి భారత ప్రభుత్వ జాతీయ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ మండపల్ మెంబర్ శ్రీమతి మాయా చింతమన్ ఏనాతే గారిని కూడా ఆగస్ట్ 1 తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలుసు, ఆ రోజు మేమన్నా మీ అందరం కూడా కలిసాము. ఆ రోజు హానరబుల్ కమిషన్ మెంబర్ గారు స్పష్టంగా అక్కడికి విచ్చేసిన రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది, ఇల్లీగల్గా మీరు యొక్క భూములు తీసుకోవడం చాలా అన్యాయం, దాని మీద మేము ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నాము, అదేవిధంగా ఎలా ఉన్న భూములు అలాగ ఉంచమని చెప్పాము, ల్యాండ్ బ్యాంక్ మా దగ్గర ఉంది, సొసైటీ దాని గురించి స్పష్టమైనటువంటి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వీరికి భూమి తిరిగి మేము అప్పచెప్తామని చెప్పి ఢిల్లీ వచ్చి కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులు ఒప్పుకొని వచ్చారు. దానికి అనుగుణంగానే ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వీరంతా కూడా రెవెన్యూ వాళ్ళు మాదేం లేదు, కోఆపరేటివ్ వాళ్ళు చెప్పిన దాని మీదనే మేము సొసైటీని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ గారు చెప్పినందున సరే కోఆపరేటివ్ రిజిస్టార్ని పిలవమని ఆ రోజు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఇంటర్నల్ అధికారులకి. సో దాని మీద నెక్స్ట్ సిట్టింగ్లో కమిషన్ కోఆపరేటివ్ రిజిస్టార్ని పిలిచి వారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు, ఎక్కడ ల్యాబ్ జరిగిందనేది ఆ రోజు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 70 సంవత్సరాలకు పైనుంచి వీరి యొక్క ఆధీనంలో ఉన్న ఈ దళిత గిరిజనులకు సంబంధించినటువంటి 416 ఎకరాల భూములు ఏకపక్షంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా రెవెన్యూ వారు కోఆపరేటివ్ వారితో కలిసి వీటిని రద్దు చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు, కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంది, ఏదైనా సొసైటీని రద్దు చేయడానికి మీకు అందరికీ తెలుసు. అధికారులు ఎప్పుడైనా కూడా ముందస్తు నోటీసులు ఇవ్వాలి, టమకాయ వేయించాలి, ఇంకా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి, అవేవి ఫాలో కాకుండా ఏకపక్షంగా దళితులేదో భూముల్ని కొంతమంది ఒకరిద్దరు అమ్మేశారని, అక్రమంగా మైనింగ్ జరుగుతుందని, భూమి క్రింద అంతా మైనింగ్ వచ్చిందని, పంటలు పండడానికి అనువుగా లేదని, అదేవిధంగా ఈ దళితుల యొక్క సొసైటీ కూడా ఫంక్షనింగ్లో లేదని, అనేకమైనటువంటి అక్రమమైనటువంటి ఈ కాజులన్నీ కూడా పెట్టి ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక దొంగ రిపోర్టును తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి పొలికలు వాళ్ళ ప్రోద్బలంతో ఆ రోజు ఏకపక్షంగా రద్దు చేయడం అందరికి తెలిసింది. దీని మీద మేము స్పష్టంగా ఆ రోజు కమిషన్లో ఈ అన్ని విషయాలు కాదు అని ప్రతి వారు చెప్పిన ప్రతి దానికి కూడా మేము కౌంటర్ చేయడం జరిగితే కమిషన్ సాటిస్ఫై, కమిషన్ కలెక్టర్ గారు నిలదీయగా కలెక్టర్ గారు కూడా ఆ రోజు అమ్మ కమిషన్ నేను కొత్తగా వచ్చాను, పాత కలెక్టర్ గారు ఉన్నప్పుడు జరిగింది, ఏదేమైనప్పటికీ మాకు కోఆపరేటివ్ కమిషనర్ నుంచి స్పష్టంగా మళ్ళా ఆ సొసైటీని రివోక్ చేస్తున్నట్టు మాకు ఆదేశాలు ఇస్తే మా దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము వాళ్ళకి ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది, దాని మీద వాయిదా వేసాము. ఆ తర్వాత ఆనరబుల్ కమిషన్ మెంబర్ గారు వచ్చి అసలు వాస్తవాలు ఏంటనే చూద్దామని ల్యాండ్కి మేము రిక్వెస్ట్ చేసి రమ్మని వచ్చారు, చూశారు, మీకు అందరికి కూడా తెలుసు. ఆ రోజు కూడా భూమిలో అక్రమంగా ఎవరో వెనక మైనింగ్ చేస్తున్నారని, ఎవరు పర్మిషన్ లేకుండా భూమిలో గుండా ఒక రోడ్డు వేసి అక్రమంగా రోడ్డు నడుస్తుంది, ఆ రోడ్డుని ఇమీడియట్గా ఆ రోజు కూడా ఆదేశాలు మేడం గారు కూడా ఓరల్గా చెప్పడం జరిగింది, ఇమీడియట్గా ఆ రోడ్డు అదంతా కూడా ఆపేసేయండి, దళితుల భూముల్లో ఎలాంటి వీళ్ళ పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా అట్లా రోడ్డు వేసుకోవడం అనేది చాలా తప్పు, దాన్ని ఇమీడియట్గా ఆపమని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద రెవెన్యూ వాళ్ళు స్పందించి ఆ రోడ్డుని ఆపటం అనేది
చేయలేదనే విషయం మా దృష్టికి వచ్చింది. మా వాళ్ళు కూడా సొసైటీ మెంబర్స్ అందరూ కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మరి ఒకసారి కమిషన్కి మేము చెప్పి, ఏదైతే లాస్ట్ టైము కోఆపరేటివ్ కమిషనర్స్ పిలిచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కమిషన్ ఇస్తానని చెప్పారో అదే ప్రకారం రేపు 9వ తారీఖు నాడు 10:20 గుంటూరులో ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యాలయంలో జిల్లా కోఆపరేటివ్ రాష్ట్ర కోఆపరేటివ్ కమిషనర్ కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని ఇద్దరిని ఆ రోజు ఢిల్లీకి పిలవడం జరిగింది. భారత ప్రభుత్వ జాతీయ ఎస్టీ కమిషన్ ఎవరైతే మా ఆడపల్లి మెంబర్ గారు మనం విజిట్ చేశారో ఆమె పిలిపించారు. అదండి, అదేవిధంగా అంతలో మాత్రం మేము వదిలేదు లేదు, తప్పకుండా గజం కూడా పోకుండా ఈ భూమి మా సొసైటీ మెంబర్స్కి వీరికి అందరికీ వస్తుంది. ఇందులో ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నారు, ఈ సొసైటీ కూడా యాక్టివ్గానే ఉంది. వీరందరికీ తెలియకుండా అన్యాయంగా అక్రమంగా రద్దు చేసినట్టు కూడా మీకు తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అక్కడ చర్చించి ఈ భూమి మీరు వచ్చేటట్టు చేస్తాము. ఇన్ కంటిన్యూషన్ ఇదే ఏరియాలో తూబాడులో ఒక దళితులకి మరియు గిరిజనులు అదేవిధంగా మైనారిటీస్ కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరు, వాళ్ళకి సంబంధించినటువంటి భూమిలో ఏకపక్షంగా నీరు చెట్టు ప్రోగ్రాం కింద పెట్టి వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించకుండా దాదాపుగా 18 ఎకరాలు కొంచెం గుంటదవగా మా దృష్టికి వచ్చింది. దీని మీద కూడా మేము కమిషన్లో కంప్లైంట్ చేయగా మేడం గారికి చెప్పాము. ఆనరబుల్ మెంబర్ గారు ఈ కేసును కూడా సిమిలర్గా అదే రోజు జిల్లా కలెక్టర్ గారిని, రూరల్ ఎస్పీ గారిని ఇద్దరు కూడా ఆ కేసు విషయంలో ఢిల్లీకి రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నోటీస్ కూడా ఇదండి. సార్, కొంతమంది ఇక్కడ ఇదే అంశాన్ని బూజీగా చూపించి జరుగుతున్నటువంటి ఎలక్షన్ తరుణంలో కొంతమంది నాయకులు వివిధ పేర్లతో చందాలు వసూలు చేసి పేరుని చూపిస్తారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే వెళ్ళేసి అట్లా ఊరు పొలిటికల్ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎవరు వెళ్ళినా నేనైతే స్పష్టంగా చెప్తున్నానండి, ఇది ఎస్సీ ఎస్టీల కోసం మేము నిలబడ్డాము. ఆ రోజు నుంచి కూడా మేము ఎక్కడ కూడా ఒకళ్ళని కూడా మేము దాన్ని ఎగనెస్ట్ అండి. ఎప్పుడైనా ఎవరి దగ్గరకైనా డబ్బులు తీసుకోండి, చందాలు వసూలు చేయండి, ఇట్లాంటి వాటికి మేము చాలా ఎగనెస్ట్. ఎందుకంటే మేము ఉండేదే ఢిల్లీలో, మాకు అన్ని రాష్ట్రాల్లో మాకు శాఖలు ఉన్నాయి, మాకు అందరికీ ఓన్గా మేము పనిచేస్తున్నాము దళితుల కోసం. ఇలాంటి వాటికి మేము ఎగనెస్ట్, ఇది కూడా మేము ఎంకరేజ్ చేయము. ఇక్కడ మా మెంబర్స్ కూడా ఇక్కడ ఈ మెంబర్స్ మా ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కానివ్వండి, వాళ్ళైతే ఎవరెట్టు పోరు. ఇంకా రిమైనింగ్ తెలిసిన వాళ్ళు సొసైటీ మెంబర్స్, సొసైటీ మెంబర్స్ కూడా ఎవరి దగ్గరికి ఏ పొలిటికల్ నాయకులు మాకు ఎవరికి ఏమి చేసింది లేదు. మాకు అన్ని పార్టీలు సమమే, మాకు ఏ పార్టీకి రాజకీయం, మా సొసైటీలో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ అన్ని పార్టీల వాళ్ళు మెంబర్స్ ఉన్నారు ఇందులో. అంతేగాని పార్టీల్లో ఎవరి పార్టీ వాళ్ళదే, దానికి దీనికి ముడిపెట్టదు. ఇది దళితుల విషయము, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా ఈ విషయం మీద అన్నాము. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మాకైతే తెలియదు, మేము కూడా మీ ముఖంగానే సొసైటీ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మనందరం కలిసికట్టుగా ఉందాము. ఎటు పోవాల్సిన పని లేదు ఎక్కడ.